आंध्र प्रदेश राष्ट्र రాజకీయాల్లో చాలా ఇబ్బందికర పరిణామాలను మనందరం గమనిస్తా ఉన్నాం. అమరావతి నుంచి అరసవల్లి అనే చెప్పి అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రపైన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు శాసనసభ్యులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. దయచేసి లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను, సంయమనం పాటించండి. ఇది మంచి పరిణామం కాదు రాష్ట్రానికి, ఉత్తరాంధ్రకి కూడా. మనం ఎవరైనా స్వాగతించాలి. ఇదే అమరావతి రైతులు అమరావతి నుంచి న్యాయస్థానం నుంచి దేవస్థానం అని చెప్పి రాయలసీమ నడిచినప్పుడు ఎక్కడ వాళ్ళకి అవాంతరాలు లేవు, వాళ్ళ పాదయాత్ర సక్రమంగా జరిగిపోయింది. మనం కూడా ఆహ్వానిద్దాం. వాళ్ళ గోళాలు చెప్పుకునేవాడిని తప్పేముంది? వాళ్ళకి జరిగింది అన్యాయం అంటున్నారు. అన్యాయం అయితే లేదో మనకు తెలుసు కదా, వాస్తవాలు మన ముందున్నాయి కదా. వాళ్ళు ఇచ్చాపురం వెళ్తే మనకేమి, లేకపోతే ఇంకొక దగ్గరికి వెళ్తే మనకేమి? వాళ్ళు చెబుతున్న మాట ఏంటి, మాకు అన్యాయం జరిగింది అని అంటున్నారు. అన్యాయం జరిగిందంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రకటన వివరణ ఇవ్వండి. అంతే తప్ప మేము పాదయాత్ర జరగనము, పాదయాత్ర విశాఖపట్నానికి అడ్డు. విశాఖపట్నం కాదు, రాష్ట్రంలో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. రాష్ట్రంలో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులకు కూడా న్యాయం జరగాలి. ద టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ. మనం భారతదేశంలో పార్లమెంటుని శాసనసభని ఒక పవిత్రమైన దేవాలయం కింద కొలుస్తాం. ఈ దేవాలయంలో జరిగిన చర్చల పట్ల గౌరవం లేకపోతే ప్రజలకు కానీ న్యాయస్థానాలకు కానీ లేకపోతే రాజకీయ వ్యవస్థకు కానీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఎప్పుడు కూడా మనుగడ సాగించదు. అక్కడ అమరావతి వర్సెస్ ప్రభుత్వానికి జరిగినటువంటి ఒప్పందాల్లో ఏం జరుగుతుందో ఏం జరగలేదో ప్రజల వాస్తవాలు తెలిసిపోయాయి. వాళ్ళు పాదయాత్రగా వస్తూ ఉంటే ఆ పాదయాత్ర పైన లేనిపోయినటువంటి విషయం చిమ్మి ప్రజలు తప్పుదో పట్టించుకోండి. నిజంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఎమ్మెల్యేలకి ఉత్తరాంధ్ర పైన పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలని అనుకుంటే మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఏటికొప్పాక, తాండవ, అనకాపల్లి, భీమసింగి, బొబ్బిలి, ఆంధ్ర వలస సహకార చక్కెర ఫ్యాక్టరీలు ఎందుకు మూతపడ్డాయి, వాటిని ఎందుకు తెరిపించలేదని అడగండి. నిధులు తీసుకురండి. ఉత్తరాంధ్రలో ప్రజలు వలసలు పోతా ఉన్నారు, అది ఆపండి. ఉత్తరాంధ్రలో ఫెర్రోఎలాయిస్ ఫ్యాక్టరీలు మూతపడిపోయి తెరిపించండి. ఉత్తరాంధ్రలో జూట్ మిల్లులు మూతపడిపోయి తెరిపించండి. ఉత్తరాంధ్రలో కీలకమైనటువంటి కేజీహెచ్ అక్కడ డాక్టర్ ఉంటే మందులుండు, మందులుంటే డాక్టర్ ఉండడు, మౌలిక సదుపాయాలుండు, జనమేమో నలో లక్షణం అని ఏడుస్తున్నారు. దీన్ని పట్టించుకోండి. ఇంతకు మించి అభివృద్ధి ఏం కావాలి? మీరు మీ ప్రాంత అభివృద్ధి కోసం మాట్లాడకుండా, మీ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ప్రజల సమస్యలపైన పరిష్కరించకుండా, మీరు వాళ్ళు పాదయాత్ర చేస్తుంటే విషం చిమ్మి ఆ పాదయాత్రని అభివృద్ధి కల్పన చేయటం, ఇది భావ్యం కాదు. మేము లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మంత్రులు ఎమ్మెల్యేలు కోరుతున్నాం, దయచేసి సంయమనం పాటించండి. వాళ్ళ పాదయాత్ర చేసుకొని వెళ్ళనివ్వండి. మనం అనవసరంగా ఇబ్బంది పెట్టామని చెడ్డమాట మనకెందుకు? దీనివల్ల ఏం ప్రయోజనం? ఆపేస్తాం. వచ్చే ప్రయోజనం ఏంటి? రాజకీయ రచ్చ తప్ప. గతంలో కూడా రాష్ట్ర విభజనప్పుడు ఇదే డ్రామాలు కొనసాగాయి. ఢిల్లీలో ఒకటి చెప్పారు, గల్లీలో ఒకటి చెప్పారు, జనాన్ని తప్పుదో పట్టించారు. వాస్తవం జరిగిందేంటి? జరగాల్సిందేంటి? ఏం జరిగింది? 8 సంవత్సరాలు అయింది రాష్ట్ర విభజన జరిగి. 8 సంవత్సరాల్లో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏమైంది? ఈ పెద్దలందరూ చెప్పారు కదా. మరి విశాఖపట్నంలో 100,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు, మరి ఇదే ముఖ్యమంత్రి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమందరం విశాఖపట్నంలో పెద్ద గొడవ చేశాం, ధర్నా చేశాం. ఏది ఆ అవినీతి మరులందరినీ ఎందుకు బయట పెట్టలేదు? ఆ సిట్ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదు? ఇన్ని జరుగుతూ ఉంటే మీరు ఇవి వదిలేసి ప్రజలను అటువైపు మరలు చేయడం కరెక్ట్ కాదు. దయచేసి నేను ఎమ్మెల్యేలని మంత్రులు కోరుతున్నాను, అభివృద్ధి వైపు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను.